ఉదయం పిల్లలు, మనం ఇంతకు ముందు తరగతిలో దేశమును ప్రేమించమన్న అని గేయాన్ని చదువుకున్నాం. గేయం ఆధారంగా కఠిన పదాలు అర్థాలు మీ యొక్క సిరబలి బుక్లో రాశారు కదా. ఈరోజు మీ యొక్క పాఠ్య పుస్తకం తీయండి, పేజీ నెంబర్ 48. ఆ గేయాన్ని మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు నేను ఆ గేయాన్ని చదువుతూ గేయం యొక్క అర్థాన్ని వివరిస్తాను. మీరందరూ చాలా జాగ్రత్తగా, నేను ఎక్కడైతే చెప్తున్నానో మీరు చాలా జాగ్రత్తగా వినండి, ఓకేనా. చూడండి, మొదట దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. మనం మన దేశాన్ని ప్రేమించాలి, అలాగే మంచిని కూడా పెంచాలి. ఇంకేముంది, బట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తల పెట్టవోయ్. బట్టి మాటలు పలికి మాలిన వాటలు, మా పనికి మాలిన మాటలు వదిలి మన దేశం కోసం మంచి చేయడానికి మనం ప్రయత్నం చేయాలి, ఓకేనా. పాడి పంటలు పొంగి పొర్లే దారిలో నువ్వు పాటుపడబోయ్. మనమందరం ఏం చేయాలి, పాడి పంటలు పండేటట్లు, మనందరం పండించేటట్లు, మనకందరికీ లభించేటట్లు మనమందరం కష్టపడాలి. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడెను మనిషోయ్. తిండి తింటేనే మనిషి బలవంతుడవుతాడు, బలవంతుడే దేశానికి సేవ చేయగల మనిషి అవుతాడు, ఓకేనా. ఈశ్వరోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్. ఎలా ఉంది, బలహీనంగా నిరుత్సాహంగా మనుషులుంటే దేశం ఎలా బాగుపడుతుంది. అందుకే మనందరం ఉత్సాహంతో విద్యను కళలను నేర్చుకొని దాని ద్వారా మన దేశంలో కొన్ని వస్తువులను ఉత్పత్తి చేయాలి. ఉత్పత్తి చేయడం అంటే ఏంటి నానా, తయారు చేయడం, ఓకేనా. మనమందరం ఎలా ఉండాలి, ఎప్పుడూ నిరుత్సాహంగా ఉండకూడదు. ఎలా ఉండాలి, బలహీనంగా. బలహీనం అంటే ఏంటి, బలం లేకుండా ఉండడమా కాదు, బలవంతుడిగా ఉండి మన దేశం కోసం కష్టపడాలి, ఓకేనా. దేశాభిమానము నాకు కద్దని బట్టి గొప్పలు చెప్పుకోకోయి. పూని ఏదైనా నువ్వు ఒక మేలు కూర్చి జనులకు చూపబోయి. నాకు దేశాభిమానం, దేశాభిమానం అంటే ఏంటనా, మన దేశం మీద మనకి ఉండే ప్రేమ ఇష్టం ఇంకా బాగా ఉందని కేవలం మాటలతోనే కాకుండా మనం దేశానికి, దేశం యొక్క ప్రజలకి పనికి వచ్చే పనిని చేయాలి. దానివల్ల మనమందరం మన దేశానికి సేవ చేసిన వారిని అవుతాము. కానీ మనమందరం ఏం చేయాలి, ఇప్పుడు మనమందరం బలవంతుడుగా ఉండాలి, మన దేశం కోసం పాటుపడాలి. పాటు అంటే శ్రమ, కష్టపడాలి. సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడబోయ్. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. ఏమని చెప్తున్నాను నేను ఇక్కడ, నేను, నాది, నేను మాత్రమే, నాకు అనే స్వార్థం అనేది వదిలేసి సమాజంలో తోటి మనుషులు కూడా పని చేయాలి. మనమందరం ఏం చేయాలి, నేనే చేయాలి, నాకే హక్కు ఉంది, ఈ వస్తువు నాది, దేశం నాది అని అనాలా మరి అనకూడదు. మనమందరం కలిసిమెలిసి ఉండడం వల్ల ఎలా ఉంటుంది, దేశం అంటే కేవలం మట్టే కాదు కదా, తోటి మనుషులు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. సత్యం అంటే నిజం కదా. మనమందరం ఏకంగా ఉండడం వల్ల మన దేశ అభివృద్ధి చెందుతుంది. అందుకే మనందరం కలిసిమెలిసి ఉండాలి, బలవంతుడిగా ఉండాలి, తిండి కోసం కష్టపడాలి, దేశాన్ని ప్రేమించాలి, మంచిని పెంచాలి, ఓకేనా. చెట్టాపట్టాలు పట్టుకొని దేశస్థులంతా నడవవలెనో. ఒకరి చేతులు ఒకరు పట్టుకొని అందరూ స్నేహభావంతో మన దేశం ప్రజలందరూ ప్రవర్తించాలి. మనందరం ప్రజలం కదా, మనందరం ఎలా ఉండాలి, ఒకరి చేతులు ఒకరు పట్టుకొని స్నేహంగా ఉండాలి. అలా సోదరులాగా దేశ ప్రజలు అన్ని మతాల వారు ప్రవర్తించాలి. మనది ఏ దేశం నానా, భారతదేశం. మన భారతదేశం
ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్య రాజ్యం అని చెప్పుకున్నాం కదా. అసలు ప్రజాస్వామ్య రాజ్యం అంటే ఏమని చెప్పుకున్నాం? ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలే ఏర్పాటు చేసుకున్న రాజ్యం. అంటే మనం అందరం స్నేహంగా కలిసిమెలిసి ఉండడం వల్ల మన దేశం, మన రాజ్యం అభివృద్ధి చెందుతుంది. అలాగే మనం కుల మత, మన దేశంలో కుల మత వర్గ భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఒకరి చేతులు ఒకరు పట్టుకొని స్నేహభావంగా ఉండాలి. అలా అర్థమైంది కదా. మనం ఇలా మన దేశాన్ని ప్రేమించాలి. మనం ఇతరులకి సత్యాన్ని పలకాలి. ఇతరులతో మనం సత్యం పలకాలి కదా. సత్యం అంటే నిజం. మనం అందరం నిజాలే మాట్లాడుతుంటాం కదా. ఎప్పుడూ అబద్ధాలు మాట్లాడకూడదు. మనం మన దేశం కోసం పోరాడాలి, కష్టపడాలి. మన దేశం కోసం మనం అందరం కొన్ని వస్తువులను కూడా తయారు చేయాలి. మీకు అందరికీ అర్థమైంది కదనా. మీరందరూ ఈరోజు చేయాల్సిన పని ఏంటి అంటే ఈ పాఠాన్ని, ఈ యొక్క గేయాన్ని రాగంతో నేర్చుకోండి. ఆ అర్థాన్ని కూడా వినండి, నేర్చుకోండి. మీరు కూడా మీకేమైనా అర్థం కాకుండా స్కూల్కి రండి, మీ సమస్యల్ని పరిష్కరించుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.